నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రజలు ఆధార్ కార్డ్ లింక్ యాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రైవేట్ ఇంటర్నెట్లు నడుపుతున్న వ్యక్తులు గిరిజనుల వద్ద 150 రూపాయల నుంచి 250 రూపాయల నగదు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతూ నిర్లక్ష్య వైఖరిగా సమాధానాలు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక సిపిఎం నాయకులు స్పందించి తహసీల్దార్ షఫీ మాలిక్కు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడారు. ఆధార్ లింక్ యాప్కు గిరిజనుల వద్ద, పేదల వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తూ కొందరు ప్రైవేట్ ఇంటర్నెట్ నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాక ఆధార్ ఇప్పటి వరకు ఎవరికి కూడా లింక్ యాప్ అయిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్ లింక్ యాప్ చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈరోజు అనేక పథకాలకి ఆధార్ కార్డుకి ఫోన్ లింకప్ చేయమని కోరుతా ఉంది. ఆధార్ ఫోన్ లింకప్ అయితేనే పథకాలు వర్తిస్తాయని చెప్తా ఉంది. గిరిజన ప్రజలు ఆధార్ లింకప్ కోసం ఆధార్ కేంద్రాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో ప్రైవేట్ ఇంటర్నెట్ వాళ్ళు మీ ఆధార్ లింకప్ చేస్తామని చెప్పి జనాల కానీ 150 రూపాయలు 250 రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అనుమతులు లేవని తెలిసింది. దీంతో జనాలు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ గొంతులో ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఆధార్ లింకప్ చేస్తున్నామని పిలిస్తే చేయించుకుంటూ ఉన్నారు. అక్కడ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆధార్ లింక్ కావట్లేదు, అప్డేట్ కావట్లేదని తెలుస్తూ ఉంది. దీనిపై నిర్వహణ అడిగితే పొంతల్ని సమాధానం చెప్తూ జనాలను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల్ని వాళ్ళ దోపిడి నుంచి కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.